మరిన్ని వీడియోస్ కోసం మా YouTube ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హర్రర్ జోనర్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం చంద్రముఖి. ఈ చిత్రం వచ్చి చాలా సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వచ్చిందంటే ఇంకా భయపడుతూనే చూస్తుంటారు ప్రేక్షకులు. ఈ సినిమా ప్రభావం అలాంటిది. మరి ఇక అసలు విషయానికి వస్తే, ఈ సినిమాలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు నటించారు. అందులో ముఖ్యంగా అంతింతోం అనే పాటలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ మనకు కనబడుతూ ఉంటుంది. సినిమా విడుదలైనప్పుడు ఆమె ముద్దుగా క్యూట్ గా ఉండేది. కానీ ఆమె ఇప్పుడు హీరోయిన్ లాగా మారింది. ఇప్పుడు ఆమెను చూస్తుంటే నిజంగా నమ్మలేరు. చంద్రముఖిలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన ఈ అమ్మాయి పేరు ప్రకాశిత. ఆమె ఇప్పుడు హీరోయిన్ లాగా ఉంది. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఫోటోలు తెగ సందడి చేస్తున్నాయి. రజనీకాంత్ పక్కన చిన్నగా ముద్దుగా ఉన్న ఆమె ఇప్పుడు ఇంత పెద్దమ్మాయి కావడం అందరినీ ఆకర్షిస్తోంది. ఇక చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి ఒక 10 సంవత్సరాల తర్వాత ఆమె ఎలా ఉందో ఆమె తాలూకు ఫోటోలు బయటకు వచ్చి చూస్తే చూసేవారికి నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. అలాంటిదే ఈ ప్రకాశిత. ఈమె ప్రస్తుతం ఎలా ఉందో ఈ ఫోటోలో చూసి తెలుసుకోండి. ఇక చంద్రముఖి సినిమా గురించి చూస్తే 2005లో ఈ సినిమా విడుదలైంది. రజనీకాంత్, జ్యోతిక, ప్రభు, నయనతార, వడివేలు ప్రధాన తారాగరంగా పి. వాసు దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. థియేటర్లో అత్యధికంగా ఆడిన సినిమాగా చంద్రముఖి రికార్డు సృష్టించింది. అంతేకాకుండా అత్యధిక భాషల్లోకి తర్జుమా చేయబడ్డ చిత్రంగా కూడా చంద్రముఖి రికార్డులోకి ఎక్కింది. ఇక చంద్రముఖి పాత్రలో జ్యోతిక అద్భుత నటనను కనబరిచారు. మరియు మానసిక వైద్యుడి పాత్రలో రజనీకాంత్ కూడా అంతే అద్భుతంగా నటించారు. హర్రర్ జోనర్లోనే చంద్రముఖి సినిమా ఒక ట్రెండ్ సెట్టర్గా మిగిలిపోతుంది. ఇక చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు లాగానే ఈమె కూడా హీరోయిన్గా మారుతుందా, లేదంటే నటన వైపు తన దృష్టి సారిస్తుందా? ఇవన్నీ కాదనుకొని కెరియర్ మరోవైపు ఏమన్నా చూసుకుంటుందో వేచి చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్.